హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమంటివి జాబ్స్ దిస్ ఈజ్ నాగ్ ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కావాలనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మేము నేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరున్న ఏరియాని మాకు టెక్స్ట్ చేస్తే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాం ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అంటే మీరే గ్రూప్ క్రియేట్ చేసుకుని అందులో మా కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేసి మమ్మల్ని కూడా అడ్మిట్ చేయండి మా వాట్సాప్ నెంబర్ ఇక్కడ స్కోర్ అవుతుంది నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ జీరో టూ త్రీ ఫైవ్ వన్ దాంతోపాటు మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళితే పూణే ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాళీగా ఉన్న యాభై చార్టెడ్ అకౌంట్ అండ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది సో దీనికి సంబంధించి జాబ్స్ అర్హత కనుక మనం చూసుకుంటే ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతో పాటు సిఏ ఐసిడబ్ల్యూఏ ఉత్తీర్ణత ఖచ్చితంగా ఉండాలి వయసు గనక మనం చూసుకుంటే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలలోపు కలిగిన వారై ఉండాలండి ఎంపిక విధానం కనుక మనం చూసుకుంటే గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ద్వారానే తీసుకుంటారు సో దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుందండి సో దరఖాస్తు ఫీజు కనుక మనం చూసుకుంటే ఐదు వందల రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వంద రూపాయలు ఉంటుందండి దరఖాస్తుకు చివరి తేదీ కనుక మనం చూసుకుంటే సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిది సో హార్డ్ కాపీలను పంపించడానికి చివరి తేదీ అక్టోబర్ మూడు రెండు వేల పద్దెనిమిది పూర్తి వివరాల కోసం ఇక్కడ స్కోల్ అవుతున్న వెబ్సైట్ మీరు చూసుకోవచ్చు అండి ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా ఇచ్చారు ఆ వెబ్సైట్ని మీరు ఫాలో అవ్వచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డాట్ అండ్ దానితో పాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో సదరన్ రీజియన్స్లో మార్కెటింగ్ డివిజన్లో మూడు వందల నలభై ఐదు టెక్నికల్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాకు తెలియజేశారు అది కూడా నాన్ టెక్నికల్ ట్రేడ్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది సో దీనికి సంబంధించి జాబ్స్ వివరాలు కనుక మనం చూసుకుంటే దరఖాస్తు విధానం మీరు ఆన్లైన్లోనే చూసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ సెప్టెంబర్ ఒకటి రెండు వేల పద్దెనిమిది అండి సో దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల పద్దెనిమిది ఇక్కడ ఒక విషయం గమనించాలండి దీనికి సంబంధించి అర్హత అండ్ దానితో పాటు రిజర్వేషన్ వంటి వాటి వివరాలు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఒకటి నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి సో దీనికి సంబంధించి వెబ్సైట్ ఇక్కడ స్కోల్ అవుతుంది వెబ్సైట్ చూసుకోండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఓసిఎల్ డాట్ కామ్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్ సంబంధించి వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి సో వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ ఎప్పుడు అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి దయచేసి వాటిని కూడా ఫాలో అవ్వండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయండి మీకు ఏదైనా ఎంప్లాయ్మెంట్ సంబంధించి రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అనుకుంటే మీ కంపెనీ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ కనుక మాకు సెండ్ చేసి మీకున్న రిక్వైర్మెంట్ని మాకు తెలియచేస్తే సరిపోతుంది మేమే వీడియో రూపంలో నిరుద్యోగులు తెలియజేస్తాము సో దయచేసి మీరు కూడా సహకరించండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఈ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు అవసరం లేకపోయినా వేరే వాళ్ళకైనా అవసరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దయచేసి అలాంటి వాళ్ళ కోసమైనా షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ